ఒక హత్య కేసులో ఉన్న ఏకైక నిందితుడు ఇతని మీదే మాకు అనుమానం ఉంది. చివరిసారిగా అతనితోటే చూసాము. చనిపోయిన తర్వాత మా కుటుంబ సభ్యుడు మా ఆయన శవాన్ని ఆయనే తీసుకొచ్చి వెంటనే తీసుకోండి అని చెప్పి చెప్పారు. కాబట్టి అతని మీదే మాకు అనుమానం ఉందని కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ కూడా పోలీసులు కనీసం ఆ అధికార పార్టీ ఎమ్మెల్సీని ప్రశ్నించే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు? ఫిర్యాదు చేసినప్పటికీ కూడా మాకు అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పినప్పుడు కూడా కేవలం అనుమానాస్పద మృతిగా మాత్రమే కేసు నమోదు చేశారు, కానీ హత్య కేసుగా ఎందుకు పోలీసులు ప్రాథమికంగా దీన్ని ప్రస్తావించలేదు? ఆ తర్వాత కూడా మొత్తం మీడియా అలాగే దళిత సంఘాలు ఎందుకు ఈ విషయంలో తాత్సారం చేస్తున్నాయి, అనంతబాబును ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ధర్నాలు దీక్షలు చేయాల్సిన పరిణామం ఎందుకు ఏర్పడింది? ఆ తర్వాత మాత్రమే అనంతబాబు స్వయంగా వచ్చి లొంగిపోయాయని చెప్పేంత వరకు కూడా పోలీసులు ఏం చేశారు? అరెస్ట్ చేసిన తర్వాత కూడా తమ అధీనంలోనే నిందితుడు ఉన్నాడన్న విషయాన్ని ప్రకటించడానికి పోలీసులు ఎందుకు మీనమేషాలు లెక్కించారు? ఆయనతో ఏం చర్చించారు? సాయంత్రం దాకా వేచి చూసి ఆయన్ని చివరిగా రోజు గడుస్తున్న రోజు అయిపోతున్న సందర్భంలో మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళి నేరుగా మీడియా కంట పడకుండా చేసేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నాలు చేశారు? అసలు అనంతబాబు పూర్తి స్థాయిలో పోలీసు గౌరవ మర్యాదలు స్వీకరించడానికి అర్హుడేనా? అసలు ఏజెన్సీ ప్రాంతంలో ఆయన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కూడా అనేక అనుమానాలు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఎందుకంత స్పెషల్ ట్రీట్ చేస్తున్నారన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం. అసలు అనంతబాబుకు సంబంధించిన పూర్వాపరాలకు సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అయ్యప్ప లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అయ్యప్ప, ప్రస్తుత హత్య కేసులో నేనే హత్య చేశానని స్వయంగా ఒప్పుకున్న అనంతబాబుకు సంబంధించి ఆయన గత చరిత్ర ఏ రకంగా ఉందన్న వివరాలు ఏమైనా అందించగలరా? స్థానికులు ఏమంటున్నారు దానికి సంబంధించి? ప్రదీప్, ఏదైతే వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ వద్ద డ్రైవర్గా పనిచేసినటువంటి వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి రోజుకు ఒక నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. మొదటి నుంచి కూడా ఈ హత్య కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా ఖచ్చితంగా అనంత ఉదయ భాస్కరే హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపణ చేయడం కూడా జరిగింది. అయితే ఎట్టకేలకు దానికి సంబంధించి కూడా పోలీసులు మొదట అనుమానాస్పద కేసుగా నమోదు చేయడం, తర్వాత పెద్ద ఎత్తున ఏదైతే దళిత సంఘాలతో పాటు కుటుంబ సభ్యులు ధర్నా చేసిన నేపథ్యంలో దాన్ని ఏదైతే 302 సెక్షన్ కింద అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు మార్పు చేయడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అతను అరెస్ట్ చేయడం కూడా చాలా నాటకీయ పరిణామాలు కొనసాగడం కూడా జరిగింది. ఏదైతే నిన్న ఉదయం నుంచి కూడా విచారణ చేపట్టి ఎట్టకేలకు నానా ఇబ్బందులు పెడుతూ ఏదైతే అటు మీడియాతో పాటు అటువంటి ప్రజలు కూడా నానా ఇబ్బందులు పెడుతూ అతని అరెస్ట్ను చాలా గోప్యంగా చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు రాత్రి సమయంలో మెజిస్ట్రేట్ ముందు ఆధారపరిచి ఎటువంటి మీడియా కూడా కంటపడకుండా చాలా జాగ్రత్తగా వహిస్తూ వెళ్ళు రాత్రి అర్ధరాత్రి 1 గంట సమయంలో రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు తరలించడం కూడా జరిగింది. ప్రస్తుతం మనం రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఉండడం కూడా జరిగిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఉన్నటువంటి దీనికి సంబంధించి ఈ విభాగంలో ప్రస్తుతం అనంత దేవస్కర్ ఉండడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న సాయంత్రం జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు చెప్పినటువంటి ఈ హత్యా సంఘటన బట్టి కథ పూర్తిగా వాస్తవానికి విభిన్నంగా ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు కూడా మరొక టెస్ట్ కూడా రావడం కూడా జరిగింది. ఏదైతే జిల్లా ఎస్పీ చెప్తున్న వివరాల ప్రకారం చూసుకుంటే ఆ రోజు అపార్ట్మెంట్ వద్ద జరిగినటువంటి సంఘటన జరిగింది, అక్కడి నుంచి జరిగిందని చెప్పడం జరిగింది. అయితే అపార్ట్మెంట్ వద్ద ఏదైతే టవర్ వద్ద వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా ఈరోజు వివరాలు చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు ఇక్కడ ఎటువంటి పుట్టినరోజు వేడుకలు జరగలేదు, ఎవరు కూడా ఇక్కడ ఘర్షణ పడలేదని చెప్పడం కూడా జరిగింది. దీనిపై పోలీసుల వైఖరిపై కూడా పూర్తిగా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ అనంతబాబుకు సంబంధించి కూడా చాలా అనేక అనంత అరాచకాలు ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మన దగ్గర సిపిఎం జిల్లా కార్యదర్శి అరుణ్ అన్నారు, అసలు ఈ అనంతబాబుకు సంబంధించి కూడా అతని నేర చరిత్ర ఏ విధంగా ఉంది ఆయన మాటలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు అనంతబాబు చరిత్ర ఏ విధంగా ఉండేది? ఈయన ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు చెప్తా ఉన్నాడు, ఈరోజు హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయి ఏజెన్సీ ప్రాంతంలో మెట్ట ప్రాంతం నుంచి వాళ్ళ కుటుంబం ఏజెన్సీ ప్రాంతానికి వలస వచ్చింది. ఏజెన్సీ ప్రాంతంలో ఈయన తండ్రి గారి మీద నక్సల్స్ హత్యాయత్నం చేసి చంపేసిన తర్వాత సానుభూతితో తెలుగుదేశం పార్టీలో చేరి, ఆ తర్వాత కాంగ్రెస్ వైసీపీలో చేరి ఇవాళ అక్కడ అనేక రకాలైనటువంటి పదవులను అవలంబించాడు. ఆయన ఒక నకిలీ కుల ధ్రువీకరణ పత్రం ఎస్టీగా తెచ్చుకుని అక్కడ ఎంపీపీగా అడ్డతీగల్లో ఎంపీపీగా పోటీ చేసిన సందర్భంలో ఆ రోజు సిపిఎం పార్టీగా మేము దాన్ని ఛాలెంజ్ చేసాం. ఆ ఎంపీపీ పదవి తీసేదాకా కూడా అది గోపాలకృష్ణ ద్వివేది గారు జిల్లా కలెక్టర్గా ఉండి దాన్ని రద్దు చేసిన సందర్భం కూడా ఉన్నది. ఆ తర్వాత కూడా ఆయన కోర్టుకు వెళ్తే కోర్టు కొట్టేసినా సరే మళ్ళీ ఒక నకిలీ కుల ధ్రువీకరణ పత్రం తీసుకొచ్చి 2014 ఎన్నికల్లో ఎల్లవరం నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా మళ్ళీ కోర్టు దాన్ని కొట్టేయడంతో ఆ రోజు ఆయన డమ్మీగా వేసినటువంటి అభ్యర్థిని గెలిపించుకుని ఆ తర్వాత వాళ్ళని అడ్డం పెట్టుకుని అక్కడ అనేక అరాచకాలు చేసిన పరిస్థితి ఉన్నది. ఇవాళ రంగురాళ్ళ దగ్గర నుంచి గంజాయి దాకా అన్నింటిలోనూ భాగస్వామ్యం అని చెప్పి ఏజెన్సీ మొత్తం కోడేకి వస్తున్న పరిస్థితి ఉన్నది.
సూరంపాలెం నీళ్లు కానీ ఇతర నీళ్లు అన్నింటి కానీ తెచ్చుకుని ఈయన అక్కడ చేపల చెరువులు వేసుకునే సందర్భం కూడా కళ్ళ ముందు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అడ్డతెగల్లో కానీ ఆ ప్రాంతాలన్నింటిలో కూడాను. మరొక విషయం ఏమంటే అసలు మొత్తంగా ఆయనకి దళితులు కానీ గిరిజనుల పట్ల ఏమాత్రమైనటువంటి కనీసమైన మానవతా హృదయం లేదనేటువంటిది ఇవాళ ఏజెన్సీలో చాలా స్పష్టంగా కనిపిస్తుంటది. గిరిజనుల్ని అమాయక గిరిజనులను అడ్డం పెట్టుకుని పదవులు సంపాదించుకుని అడ్డగోలు అక్రమ సంపాదన చేసుకుని దాని పునాదుల మీద వాళ్ళ రాజ్యం వెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు ఇప్పుడు ఈ హత్య కేసు సంబంధించిన దాంట్లో స్పష్టంగా ఆయన హత్య చేశాడు, ఇది ప్లాన్ చేసి హత్య చేశాడని చెప్పి సర్వత్ర విమర్శలు వినిపిస్తుంటే జిల్లా ఎస్పీ గారు నిన్న పత్రికా విలేకరుల సమావేశం పెట్టి దాంట్లో ఆయన వాంగ్మూలం ఇలా ఇచ్చాడని చెప్పి వివరించారు. ఇది జిల్లా ఎస్పీ గారు చెప్పిన వివరణ అయితే ఆయన వాంగ్మూలం చూస్తే ఇది చక్కగా సినిమా కథ అన్నట్టుగా స్పష్టంగానే అందరికి తెలుస్తోంది. ఊరు వాడు అంతా అదే మాట్లాడుకుంటున్నారు. ఎస్పీ గారు ప్రెస్ మీట్ తర్వాత ఇది కథ చెప్పారని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు ఇంకో విషయం కూడా అంటే ఒక జిల్లా ఎస్పీ గారు ఒక హత్య కేసులో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ వ్యక్తి ఎమ్మెల్యే కానివ్వండి ఎమ్మెల్సీ కానివ్వండి ముద్దాయి అని చెప్పి మాట్లాడాలా, కానీ జిల్లా ఎస్పీ గారు ఏం మాట్లాడారు, అనంతబాబు గారు అని మాట్లాడి ఆయన మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమని అభిమానాన్ని పత్రికా విలేకరుల సమక్షంలో చూపించుకునే పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితి జిల్లా స్థాయి పోలీసు ఉన్నతాధికారులు ఈ రకంగా వ్యవహరించినటువంటిది ఇది ప్రజలకు ఏ రకమైన సిగ్నల్ ఇస్తున్నారు మీరని చెప్తున్నాం మేము. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ సంబంధించి కూడా అతను తాను హత్య చేసినట్లుగా నేరం ఒప్పుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అతను అరెస్ట్ దగ్గర నుంచి కూడా పోలీసు రిమాండ్ రిపోర్ట్ వరకు కూడా అన్ని చాలా నాటక పరిణామాలు కొనసాగుతున్నాయని చెప్పి ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం వాస్తవానికి దూరంగా ఉందని చెప్పి విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటు స్టూడియో రైట్. ఇన్ని ఆరోపణలు రంగురాల దగ్గర నుంచి గంజాయి వరకు కూడా ప్రతి దాంట్లో కూడా ప్రస్తుత ఎమ్మెల్సీ అధికార పార్టీ నేత అనంతబాబుకి ప్రమేయం ఉంది. రౌడీ షీటర్ కేసు కూడా గతంలో ఉంది. అతని మీద మా కుటుంబ సభ్యుడిని అరెస్ట్ చేశారని ఆరోపణ చేసినప్పుడు కనీసం ప్రశ్నించే ధైర్యం పోలీసులు చేయకపోవడం, ఈ విషయంలో దళిత సంఘాల నేతలు మాజీ న్యాయమూర్తి అలాగే అడ్వకేట్ శ్రవణ్ కుమార్ స్వయంగా అక్కడికి వెళ్ళి పోలీసులో విచారిస్తున్న తీరు పట్ల తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసి కుటుంబ సభ్యుల రైట్స్ ఏంటి, వారి హక్కులని కాపాడాల్సిన అవసరము ఆ బాధ్యత పోలీసుల మీద ఉందని గుర్తు చేసిన తర్వాతే పోలీసులు స్పందించిన పరిణామం కనిపిస్తుంది.